రికార్డ్ స్థాయి వర్షపాతం తర్వాత కాస్త తెరపించిన వర్షం మళ్లీ మొదలైంది. వర్షాల ధాటికి చిత్తూరు జిల్లాలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యూ. చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చెరువులకు గన్లు పడడంతో పాటు కాలంగి రిజర్వాయర్కు సంబంధించి ఒక గేటు కొట్టుకుపోవడంతో నీరు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా తిరుపతి నగరంలో అయితే లోతట్టు ప్రాంతాల అవస్థలు చెప్పనలవి కాదు. ముఖ్యంగా తిరుమల కొండల్లో భారీ వర్షాలకు అక్కడున్న జలాశయాలు పూర్తిగా నిండి నీటిని కిందికి వదలడంతో పాటు భారీ వర్షాలు వరుసగా గత వారం రోజుల క్రితం ఒక 4 రోజుల పాటు ఈసారి 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం పైనుంచి నీరు లోతట్టు ప్రాంతాల్లోకి రావడంతో ఆ కాలనీలు మొత్తం జలమయమయ్యాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి వర్షం కొంచెం తెరపివ్వడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలకు మరోసారి ఈ ఉదయం ఇప్పుడు 9 గంటల నుంచి మరోసారి వర్షం ప్రారంభం కావడంతో మరోసారి ఈ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చెరువులకు గన్లు పడగా 3000 పైగా చెరువులు పూర్తిగా నిండిపోయి మరవలు పారుతున్నాయి. జిల్లాలో ఒక కేవలం 2 మినీ రిజర్వాయర్లు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లు నీటితో పూర్తిగా నిండిపోయినాయి. కళ్యాణి డ్యాంకు పూర్తి 70% పైగా నీరు చేరింది. కేవలం ఇంకా 15 అడుగులు మాత్రమే అది నిండాల్సి ఉంది. ఇంకా అదేవిధంగా తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్దేరు డ్యాం మాత్రమే నిండాల్సి ఉంది. మిగతా అన్ని డ్యాములు పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తాయారు. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా నిండని జలాశయాలు కూడా పూర్తిగా నిండి పూర్తి ప్రవాహంతో బయటకు వస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలో ఇప్పటివరకు 6 మంది గల్లంతు కాగా మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సత్యవేడు తూర్పు మండలాలకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గంలోను పుత్తూరు నియోజకవర్గంలోను భారీగా వర్షాలు రావడంతో అక్కడ తీవ్ర నష్టం ఆస్తి నష్టం జరిగింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 19 వేల 16 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి, టమోటా, అదేవిధంగా బీన్స్, కూరగాయల పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా టమోటా పంటలు పూర్తిగా నష్టం కావడంతో ఒక్కసారిగా టమోటా ధరలు ఆకాశాన్ని అంటాయి. నిన్న అయితే 92 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కిలో టమోటా పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు మరోసారి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ నిపుణుల అంచనాల మేరకు వర్షాలు మాత్రం ప్రారంభమైన అయితే తిరుపతిలో నిన్న కొంచెం మాత్రం తెరఫ ఇచ్చినప్పటికీ పూర్తిగా ఇప్పుడు మరోసారి ఈ వర్షాలు పడే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల వారు భయభ్రాంతులు అవుతున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలోనే 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో 4-5 కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి బయటికి తరలించిన వారందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. శ్రీకాళహస్తిలో అయితే స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 20 సంవత్సరాలుగా ప్రవహించిన నది ఏకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రవహిస్తుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు దేవాలయంలో కూడా 3 అడుగుల మేర నిన్న నీరు చేరింది. నీటిని మోటార్ పంపుల ద్వారా బయటికి తరలించారు. ఇదే దీంతో హుటాహుటిన దేవాలయం యొక్క పరిస్థితిని పర్యవేక్షించడానికి హుటాహుటిన దేవాలయ శాఖ కమిషనర్ అనురాధ అక్కడికి వచ్చి అధికారులకు సూచనలు ఇచ్చారు. వెంటనే దేవాలయంలో ఒక చుక్క నీరు కూడా లేకుండా బయటికి తీసివేయాలని చెప్పారు. అయితే ఈ రోజు కూడా అదే పరిస్థితి ఇక్కడ శ్రీకాళహస్తి దేవాలయంలో కొనసాగుతుంది. దీంతోపాటు పుంగనూరు పీలేర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చెరువులు నిండడంతో పూర్తిగా మరవలబోతున్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 40 చెరువులకు ఇప్పటికీ గన్లు పడ్డాయని అధికారులు చెప్తున్నారు. మరో 25 ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడంతో వాటిలో ఉన్న నీటిని తగ్గించడానికి అధికారులే ఒకవైపున గన్లు కొట్టి నీటిని బయటికి పంపుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తం 5600 పైగా చెరువులు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ వర్షాల వల్ల పూర్తిగా చెరువులు నిండినప్పటికీ అవి ఎక్కడ తెగిపోతాయనే భయాందోళన రైతులతో పాటు అధికారులతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి రేణిగుంట మార్గం నుంచి వెళ్తున్న రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి. గూడూరు వైపు తీవ్రంగా వర్షం రావడంతో పట్టాలపైకి నీరు రావడంతో అటువైపు రైళ్లు ఆగిపోయాయి. అదేవిధంగా పుత్తూరు సమీపంలో రైల్వే ట్రాక్ పైకి నీళ్లు రావడంతో నిన్న రైలు ఆగిపోయాయి. మొత్తం మీద జిల్లాలో ఇదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టంగా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని పునరావాసం ఏర్పాటు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారు. థ్యాంక్ యూ దామోదర్.